వెల్కమ్ బ్యాక్. మాజీ ఎంపీ సినీ నటి జయప్రదకు కోర్టులో ఊరట లభించింది. ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన కేసులో ఆమెను ఉత్తరప్రదేశ్ కోర్టు దోషిగా ప్రకటించింది. 2019 లోక్సభ ఎన్నికల్లో ఆమె ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. సమాజ్వాదీ పార్టీకి చెందిన అజమ్ ఖాన్ చేతిలో ఓటమిని చవి చూశారు. అయితే ప్రచార సమయంలో అభ్యర్థి అజమ్ ఖాన్పై అనుచిత వ్యాఖ్యలు చేసి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ పోలీస్ స్టేషన్లో ఆమెపై కేసు నమోదైంది. దీనిపై విచారణ చేపట్టిన ప్రజాప్రతినిధుల న్యాయస్థానం ఆమెను నిర్దోషిగా ప్రకటించినట్లుగా సీనియర్ న్యాయవాది అమర్నాథ్ తివారి వెల్లడించారు. వివాదాస్పద ట్రైన్